అవమానించిన వాళ్ళు, ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ పెద్ద ప్లాట్ఫామ్ లో మీరు నటిస్తున్నారు, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంతకు ముందు జెమినీ టీవీలో అవి చేసేటప్పుడు కొంచెం రిసీవింగ్ పలకరించడం, అరే మనోడు జబర్దస్త్ చేస్తున్నాడు ఇలా అని. జబర్దస్త్ అసలు అవకాశం ఎలా వచ్చింది ఫస్ట్? మీరు పంచి ప్రసాద్ గారికి నేను కొన్ని పిక్స్ పంపించడం జరిగింది, పిక్స్ అండ్ నేను చేసినటువంటి అన్న కాల్ చేశారు, ఓకే మా టీంలోకి రండి అని చెప్పి. చూస్తే కనుక ఇప్పుడు లేడీ గెటప్ లేడీ గెటప్ లేడీ గెటప్ అయిపోయింది, ఇప్పుడు జబర్దస్త్ హర్షిత్ అయిపోయింది పేరు. ఆ ట్యాగ్ కోసం, ఆ పేరు కోసం చాలా అంటే చాలా కష్టపడ్డాను. ఆ కష్టానికి ఇప్పుడు అండ్ ఇన్స్టాలో ప్రపోజల్స్ ఎలా ఉన్నాయి? కొంచెం చూస్తే కనుక మీరు అమ్మాయి లాగానే ఉంటారు కదా వీడియోస్ అవి చూస్తే కనుక. నార్మల్గా లేడీ గెటప్ హర్షిత్ అని పెట్టినప్పుడు ఏంటంటే చాలా వచ్చింది. ఇప్పుడు జబర్దస్త్ హర్షిత్ అని ఉంది కాబట్టి అప్పుడు ఏంటంటే ఏమైనా ఇబ్బంది పెడుతుంటారా ఫోన్లు చేసి ఇన్స్టాలో కాల్స్ చేసి? ఆ కాల్స్ లో కూడా కొంతమంది ఏంటంటే వాళ్ళ ఆవేదన అంటే ఏదైనా అవకాశం. ఇప్పుడు ఎన్ని ఫోన్స్ వస్తున్నాయి డైలీ మీకు? బర్త్డే విషయస్ కూడా చాలా మంది ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతుంటారు, ఒకటే జై జై అంటుంటారు. అవును, ఇబ్బంది అని కాదులే కానీ వాళ్ళ అభిమానం అనుకోవాలి, ఎందుకంటే ప్రతిదానికి మనం మంచిగానే తీసుకోవాలి. అయితే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు బర్త్డే విషయస్ వస్తుంటాయి, ఇంకా చాలా వస్తుంటాయి, ఇంకా మ్యారేజ్ గురించి అట్లా ఇట్లా వస్తుంటాయి. చేసి పంపిస్తాను, ఇబ్బంది లేకుండా చేసి పంపిస్తాను. పంపిస్తుంటాను చేసి. ఓకే, ఈ బట్టలన్నీ ఎక్కడ కొంటుంటారు? చాలా కాస్ట్లీ కాస్ట్లీ ఉంటుంటే లేడీ గెటప్ ఆర్టిస్ట్ అందరు అమ్మాయిలు కూడా పనికి రాదండి, నిజంగా చెప్తున్నాను. మంచి మంచి కాస్ట్యూమ్స్ వేసుకుంటుంటారు. అవునా? అంటే నేను నా కాస్ట్యూమ్స్ అన్ని డిజైన్ చేసేది మా అమ్మ డిజైన్ చేస్తారనమాట. మీ మమ్మీ? ఓకే, మా మమ్మీని తెస్తుంటారు. ఒకవేళ ఇన్ కేస్ నాకు ఇక్కడ సడన్ గా షూట్ పడినప్పుడు, షూట్ ఉన్నప్పుడు ఏంటంటే నేనే తెచ్చుకుంటాను షాప్ కి వెళ్ళి. ఎట్లా మ్యాక్స్ మా ఇంట్లో వాళ్ళే రిఫర్ చేస్తారు, మొత్తం రిఫర్ చేస్తారు. ఇంట్లో వాళ్ళే. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని షోస్ చేశారు మీరు? నేను జెమినీ టీవీలో ఒకటి చేశాను, సీరియల్ ఒకటి చేశాను జీ తెలుగులో. దాని తర్వాత మళ్ళీ ఈటీవీలో రీసెంట్ గా మా అత్త బంగారం అని సీరియల్ చేశాను, అది కంటిన్యూషన్ మళ్ళీ ఉంది. దాని తర్వాత జెమినీ టీవీలో చేశాను ఒక 4 ఎపిసోడ్స్ సీరియల్, ఇలా రన్నింగ్ లో ఉన్నాయి. ఇంకా షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవి అంటే ఇంకా నార్మల్ కామన్ గా జరుగుతాయి. ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఇండస్ట్రీకి వచ్చి? నేను వచ్చి 2014 లో వచ్చాను. 2014 లో వచ్చాను. నాకు ఇంకా అవకాశాలు చిన్న చిన్నవి అంటే 4-5 ఇయర్స్ తర్వాత వచ్చినాయి. 4-5 ఇయర్స్ తర్వాత వచ్చి ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎవరు పరిచయమైన అంటే ఇండస్ట్రీ అంటే రావడమే ఎవరే తెలియదు, మీరు ఎవరు సలహా మేరకు ఇక్కడికి వచ్చారు? అంటే ఎవరి సలహా మేరకు అయితే నేను రాలేదు. నేను ఐటీఐ చేసేటప్పుడు ఒక మూవీ షూట్ జరిగింది. ఆ మూవీ షూట్ జరిగినప్పుడు ఆ యాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళేటప్పుడు కొంతమంది నెట్ పక్కన ఉండే వాళ్ళు ఉంటారు కదా, కొంచెం నెట్ వేయడం జరిగింది. అదే సిచ్యువేషన్ లో నేను అనుకున్నాను నేను కూడా ఏదో ఒకటి చేయాలి. అప్పటికీ ఉంది నాకు అంటే యాక్టింగ్ కావచ్చు ఇంకా ఇంట్రెస్ట్ అయితే ఉంది. అప్పుడే అనుకొని నేను కూడా ఏదో ఒక యాక్టర్ అవ్వాలి, ఇండస్ట్రీలో ఉండాలి అనేసి. మనకి మా టీవీ మ్యూజిక్ లో ఒక యాడ్ వస్తుంది నటి నటులు కావాలి అనేసి, దానికి కాల్ చేయడం జరిగింది. అలా నేను హైదరాబాద్ కి వచ్చాను, వాళ్ళు ఆడిషన్ చేశారు, 1000 రూపీస్ అట్లా కట్టాను. బట్ వాళ్ళు యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకోవాలన్నారు, 15-20,000 కట్టాల్సి వస్తుంది అన్నారు. అంత కట్టే అంత లేదు అప్పట్లో, చాలా పూర్ అన్నమాట. ఇంకా నేను ఆలోచించి నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి నా సిచ్యువేషన్ అంతా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. వాళ్ళు ఏంటంటే కొంచెం ఆలోచించు, ఎందుకంటే చాలా మంది చూస్తున్నాము, పెద్ద పెద్ద వాళ్ళకి చాలా వరకు అవకాశాలు అనేవి తక్కువ ఉన్నాయి, వాళ్ళలో గెటిన్ అవ్వగలవా, ముందుకు వెళ్ళగలవా అని చెప్పి కొంచెం అన్నారు. సరే నేను కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, ఎందుకంటే నా దగ్గర వాళ్ళ సిచ్యువేషన్ తెలుసు, అమౌంట్ విషయంలో కావచ్చు ఏ విషయంలో ఇబ్బంది పెట్టకూడదు అనేసి కొన్ని రోజులు నేను ఆగాను. ఆగి ఇంకా ఫ్రెండ్స్ ని ఫేస్బుక్ లో కావచ్చు అలా ఫ్రెండ్స్ ని గ్యాదర్ చేసుకొని వాళ్ళ దగ్గర ఒక 1-2 డేస్ స్టే చేస్తానని చెప్పి వచ్చి ఇక్కడికి అన్నపూర్ణ స్టూడియోస్ కావచ్చు అలా తిరగడం ట్రై చేస్తూ ఉన్నాను. ట్రై చేస్తూ ఉన్నాను, అసలు ఇది కాదు, ఇలా 2 డేస్ రావడం వెళ్ళడం అలాగే గడిచిపోతుంది, కానీ అసలు ఇలా ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడే ఉండి అప్పుడు ట్రై చేశాను అనమాట. అప్పుడు నాకు ఫస్ట్ ఒక షార్ట్ ఫిలిం వచ్చింది ట్రాన్స్జెండర్స్ గురించి, లేడీ గెటప్ చేస్తావా అని అడిగారు. అడిగినప్పుడు కొంచెం ఆలోచించా, అంటే నా ఒక్కడే అభిప్రాయం కాదు కాబట్టి నా ఇంట్లో వాళ్ళని ఒకసారి అడుగుదాం లేడీ గెటప్ గురించి వాళ్ళు ఏమంటారు అని ఆలోచించి ఇంట్లో వాళ్ళని అడిగాను. అడిగిన తర్వాత వాళ్ళు కూడా కొంచెం ఆలోచించారు, అంటే వాళ్ళకి నేను చేసిన ఏది చేసినా కానీ నా కొడుకే కదా అనుకుంటారు, పక్కనున్న ఫ్యామిలీ రిలేటివ్స్ కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారు అని కొంచెం ఆలోచించి, సరే ఏదైతే అదైంది నీ స్ట్రగుల్
మేము తీసుకుంటాం, పక్కన వాళ్ళతో సంబంధం లేదు అని చెప్పి లేడి గెటప్ వేశాను. వాళ్ళు ఏమంటే అది ఫేస్బుక్ లో 99 మిలియన్స్ వెళ్ళింది అప్పట్లో. 99 మిలియన్స్ వెళ్ళింది ఫేస్బుక్ లో. దాని ద్వారా నేను జెమినీ టీవీకి రావడం జరిగింది. జెమినీ టీవీ జూలకట కాని శ్రీముఖి యాంకర్, దానికి ఇది 1 ఇయర్ 1.5 ఇయర్ జరిగింది. అది చేశాను. ఇంకా అలా ఈ లేడీ గెటప్ సాగుగా వచ్చింది, ఇప్పుడు ఇక్కడ ఉన్నా. ఓకే, మీరు పాటలు కూడా పాడతారని విన్నాను, సాంగ్స్ కూడా ఇష్టం అని. ఓకే, పాడతా ఉంటారు? పాడతారా? కొంచెం ఇది ఒకసారి మాత్రం మా కోసం ఒక పాట పాడతారా? ఓకే షూర్. సూడవే సుక్క సూడవే, నా బిడ్డ దిక్కు సూడవే, సందమామ లెక్క ఉంటదే దీని అంద చందమేంతో పాడవే. నేలమ్మ దేవించి నల్ల మన్ను ఇచ్చి నన్నే చేయమంది కుండా, నేలమ్మ దేవించి నల్ల మన్ను ఇచ్చి నన్నే చేయమంది కుండా. సుక్కాయి కుండ నీళ్లతో నీ గొంతు నిండి నీ పాట సల్లంగా ఉండా, నీ బ్రతుకుల సిరునవ్వు పండా. రారి రోరేలా రారి రోరేలా రారి రోరేలా, రారి రోరేలా రారి రోరేలా రారి రోరేలా. వావ్ సూపర్, చాలా బాగా పాడారు. ఇన్స్టాల పాడతలేరు, మళ్ళీ ఓన్లీ యాక్టింగ్ చేస్తున్నారు. అది కూడా చేద్దాం అనుకుంటున్నాను. జబర్దస్త్ టీమ్ ఎలా ఉంటుంది ప్రాక్టీస్ చేసేటప్పుడు? ఎలా చెప్పాను ఇందాక చెప్పినట్టు, చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటారు. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే కలిసిమెలిసి ఉంటాము. ఏదైనా మనం తెచ్చుకుంటాం కదా తినడానికి స్నాక్స్ కానీ, అలా సరదాగా అందరం పంచుకొని తింటాం. ఒక టీమ్ లో కూర్చున్నప్పుడు, ఇంకా పక్క టీం వాళ్ళు ఇచ్చినప్పుడు కానీ అందరు కలిసిమెలిసి ఉంటారు. ఓకే, చాలా బాగుంటుంది. సూపర్. ఓకే, ఫస్ట్ జబర్దస్త్ స్టేజ్ ఎక్కినప్పుడు ఎలా ఫీల్ అయ్యింది? అంత పెద్ద స్టేజ్ జడ్జెస్ ముందు ఉంటారు అంటే, స్టేజ్ ఎక్కడానికే కదా మనం ఎంతో కష్టపడ్డాము. ఆ స్టేజ్ ఎక్కేటప్పుడు హ్యాపీనెస్ అనేది చాలా ఉంది. ఒక పక్కన హ్యాపీనెస్ ఉంది, ఒక హ్యాపీనెస్ తో కూడుకున్నటువంటి భయం ఉంది ఫస్ట్. ఎందుకంటే భయం, అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఎక్కుతున్నాను, ఎక్కినప్పుడు సడన్ గా చేయగలుగుతానా లేదా చేస్తాను అనే కాన్ఫిడెన్స్ ఉంది. బట్ కాకపోతే ఏంటంటే కొంచెం భయంతో వచ్చినటువంటి హ్యాపీనెస్ ఉంది. కానీ ఫస్ట్ స్కిట్ ఎప్పుడైతే చేశానో, చేసి కిందకు వచ్చిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే బాగా వచ్చింది, వచ్చినాక ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఓకే, మీ టీమ్ లీడర్ ఎవరు? ఇమానుయల్. ఇమానుయల్ ఇమానుయల్ గారి గురించి, ఇమానుయల్ గారు ఎలా ఉంటారు సెట్ లో మీతో? మా టీం వారికి చెప్పాలంటే, ఇప్పుడు ఇమానుయల్ గారు కావచ్చు అండ్ వర్ష గారు కావచ్చు, శ్రీ విద్య గారు కావచ్చు అండ్ బాబు అన్న కావచ్చు అండ్ ఇంకా మిగతా గోపి అని ఇంకా కొంతమంది ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ మా టీంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అందరితో కలిసిమెలిసి మాట్లాడడం కానీ అందరూ ఫ్రీగా ఉంటారు ఫస్ట్. అంటే ఒకళ్ళు ఇలా ఉన్నామేంటి, నేను ఒక పొజిషన్లో ఉన్నానే, నేను తక్కువ ఉన్నానే అని ఎవ్వరు ఆలోచించుకోరు. అందరు మంచిగా మాట్లాడతారు. రాకపోతే ఇప్పుడు మనం చెప్పే డైలాగ్ రాకపోయినా కానీ కరెక్ట్గా చెప్పి చేయించుకుంటారు. ఓకే, స్టేజ్ మీద ఎక్కి ఎప్పుడైనా మర్చిపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మర్చిపోలేదు, నాకైతే గుర్తులేదు కూడా ఫస్ట్, నేను మర్చిపోలేదు నాకు తెలిసినంత వరకు. ఒకవేళ మర్చిపోయినా కానీ కవర్ చేసేస్తారు, ఎందుకంటే ఇంకా మనకు తెలిసిందే ఎప్పటి నుంచో చేస్తున్నారు సీనియర్స్ కాబట్టి. సడన్ గా ఒకసారి ఊడిపోయింది, మళ్ళీ పెట్టారు, మళ్ళీ ఊడిపోయింది. అంటే వేసేటప్పుడు అప్పుడు కొంచెం సడన్ గా ఊడిపోతున్నప్పుడు ఏంటంటే మనకు కూడా కొంచెం షివరింగ్ వచ్చేస్తుంది. అబ్బా ఏంటి ఇది, ఊరికి ఇదే ఊడిపోతా ఉండి, మరి సడన్ గా మనం చెప్పేది మర్చిపోతాం కదా. అట్లా నార్మల్ గా జరిగింది. ఓకే, మీరు కొటేషన్స్ కూడా చెప్తారు కదా, ఒకసారి లేడీ గెటప్ మీద ఏమైనా కొటేషన్స్ చెప్తారా? ఓకే షూర్ చెప్తాను. లొకేషన్ లో ఈ లేడీ గెటప్ లోకాన మేము మీలాంటి మనుషులే, మా రూపాన్ని కాదు మా నటనను చూడండి. ఓకే, లేడీ గెటప్ ఆర్టిస్ట్లు వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఈ గెటప్ వాళ్ళకు? లేడీ గెటప్ వేసే వాళ్ళు ఎవరు కూడా లేడీ గెటప్ వేయడానికి అయితే రారు నాకు తెలిసినంత వరకు. ఏదో ఒక క్యారెక్టర్ చేయడానికి అయితే వస్తారు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంటంటే ఏదో ఒక క్యారెక్టర్ చేయాలి కాబట్టి అందుకని లేడీ గెటప్ వేస్తారు, తప్ప నార్మల్గా అయితే చేయరు. చేయరు. ఓకే, వచ్చే వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది పడతారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ఇంట్రెస్ట్ ఉంటే రావాలంటారా? ఇబ్బంది అంటే ఇక మనకి ఇది ఫ్యాషన్ అనుకున్న వాళ్ళు అయితే ఎవరు ఇబ్బంది పడరు, నార్మల్ గానే వచ్చేస్తారు. ఎందుకంటే ఫ్యాషన్ గా ఆలోచించే వాళ్ళు అయితే లేదు, నేను ఊరికే వచ్చాము అవకాశం కోసం వచ్చాము, అవకాశం దొరుకుతుంది
దొరకకపోతే వెళ్ళిపోదాము, ఏదో ఒక పని చేసుకుందాం అనుకున్న వాళ్ళైతే చాలా వరకు ఫీల్ అవుతారు మేబీ ఈ క్యారెక్టర్ చేయడానికి అయితే. ఇంకో విషయం ఏంటంటే ఈ క్యారెక్టర్ చేయాలంటే కూడా చాలా వరకు చాలా గట్స్ ఉండాలి. ఎందుకంటే మనం ప్రతి ఒక్కళ్ళకి సమాధానం చెప్పుకోవాలి ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు. ఇటు వచ్చేసి సొసైటీకి చెప్పుకోవాలి, ఇటు వచ్చేసి ఫ్రెండ్స్ కి చెప్పాలి, ఇటు ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పాలి, ప్రతి ఒక్కళ్ళని క్యారీ చేసుకునే ఇది ఉంటేనే ఈ గెటప్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ అన్ని కామన్ గా వస్తుంటాయి. అలా అనుకుంటే డేర్ ఉంటేనే చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గణేష్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.